నమస్తే. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయాన్ని కూల్చివేసిన తర్వాత కొత్త సచివాలయ నిర్మాణం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంటూ కూడా నిర్మాణం అయితే కొనసాగుతున్న పరిస్థితి చూస్తాం. ఉన్న సచివాలయాన్ని కూల్చివేయడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది పేదలకు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ, నిర్వాసితులకు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షాలతో ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఎక్కడ కూడా సాయం అందిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితులలో సచివాలయం ఎందుకు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ సచివాలయానికి మరి ముఖ్యమంత్రి మంత్రులు వస్తారా, ఈ నిర్మాణానికి సంబంధించి ఏమంటారు అంటూ మనతో ప్రస్తుతం అయితే గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు ఈ సచివాలయ నిర్మాణాన్ని? ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఉన్న ఇల్లు కూలగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఇంట్లో వసతి సరిపోతుందో, ఆ ఇల్లు కూలిపోయే అధ్వాన స్థితిలో ఉంటేనో అప్పుడు మనం కొత్త ఇల్లు కట్టుకుంటాం. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏవి సచివాలయం ఏదైతే ఉన్నదో ఆ సచివాలయం అది సరిపోకపోతే కూలగొట్టిండ్రా, లేకపోతే కూలిపోయే స్థితిలో ఉంటే కూలగొట్టిండ్రా అనేది ఫస్ట్ చెప్పాలి. మరి ఓకే, ఈ రెండు ఏది చెప్పకుండా, ఈ రెండు ఏది మాట్లాడకుండా, మరి సమాధానం చెప్పకుండా, మరి ఎలా నా ఇష్టం వచ్చింది నేను కూలగొట్టినా, నా పేరు ఉండాలా ఈ సెక్రటరీ ఓడిగట్టిందంటే కేసీఆర్ పేరు ఉండాలా? అరే పేరు కోసం చెప్తే ఎవడైనా దిగుతారా, ఎవడైనా పట్టించుకుంటాడా? ఇదంతా కేవలం పేరు కోసమేనా? మళ్ళీ లేకపోతే ఏమున్నది మేడం? ఇప్పుడు మీరు చెప్పండి, 9 ఏళ్ళు అయింది కదా ఈయన ముఖ్యమంత్రి అయ్యి, 9 ఏళ్ళల్లో 90 రోజులైనా ఈ సెక్రటరీ వచ్చి కూర్చున్నాడా? మీరైతే జర్నలిస్టులు, మీకైతే బాగా తెలుసు రోజు లెక్కలు ఇస్తారు. సెక్రటరీ లెక్కలు కాదు, ఎవరైనా ఆర్టీ అయితే కూడా ఆయన ఎన్నిసార్లు ఈ సెక్రటరీకి వచ్చిండు అని అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇస్తారు కదా, అది తెలుసు. బహిరంగ రాష్ట్రం మరి 9 ఏళ్ళల్లో 90 రోజులు కూడా సెక్రటరీ రానటువంటి వ్యక్తికి ఆ ఉన్న సెక్రటరీ గురించి తెలుసు, సరిపోద్దా లేదా అవసరమా లేదా అని ఏం తెలుసు? కాబట్టి నాకు అర్థమయ్యేది అయితే ఒక్కటే, తన కీర్తి పతాకం చంద్రబాబు నాయుడు ఇట్లే అనుకున్నాడు. 2001 నుంచి 2004 దాకా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ బంజారా జూబిలీ ఏరియాలో, మాదాపూర్ ఏరియాలో హైటెక్ సిటీ కడితే అమెరికా అధ్యక్షుని తీసుకొస్తే ఇక ప్రజలంతా తండోప తండోపలో వచ్చి ఇక ఒకటే గుద్దుతారు ఓట్లు అనుకున్నాడు. ఏమైంది 2004లో? ఏమైంది? అరే సెక్రటరీలు కట్టినా, హైటెక్ సిటీలు కట్టినా, పెద్ద పెద్ద 8 రోడ్లు 6 రోడ్ల రహదారులు ఏర్పాటు చేసినా ప్రజలు ఓట్లేయరు. ప్రజలు ఎప్పుడు ఓట్లు ఇస్తారు? మీరు ఎప్పుడు ఓట్లు ఇస్తారు? మీ అమ్మ నాన్నకి, మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి. ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, వాడు మనల్ని ఆదుకున్నాడు, వాడు మనల్ని పట్టించుకున్నాడు అని అన్నప్పుడు మీరు వాని గురించి ఆలోచిస్తారు. అంటే నేను మీ గురించి ఆలోచించినప్పుడు మీరు నా గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకు ఆలోచిస్తారు? ప్రభుత్వం అనేది, ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీళ్ళందరూ ప్రభుత్వం. వాళ్ళకెవరికి అసలు ప్రజలంటే పురుగుల లెక్క అయిపోయిండు, చీమల లెక్క అయిపోయిండు, చచ్చిపోయిన శివల కంటే దిక్కులేని వాళ్ళు అయిపోయిండు. మరి అటువంటి వాళ్ళు మిమ్మల్ని, మీరు రేపు ఓట్లకు వస్తే నేను సెక్రటరీ కట్టినా, నేను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినా, ఇక్కడ హైదరాబాద్ నడిపొట్టినా పెట్టినా, అరే ట్యాంకు బండి కట్టినా, నిజాంనే ఉరికిచ్చి ఉరికిచ్చి బా తెలంగాణ సరిహద్దులు దాటతడి చేసిండు, హుస్సేన్ సాగర్ కట్టినా అంటే నిజాంని ఎక్కడైనా ముద్దు పెట్టుకొని ఉంచుకున్నారా? ముస్ఫా సాగర్ కట్టినా అంటే నిజాంనేమని ఇక్కడ పెట్టుకొని ఉంచుకున్నావా? గోల్కొండ కట్టినా అంటే ఇక్కడేమైనా ఉంచుకున్నావా? చార్మినార్ కట్టినా అంటే నిజాంనేమని ఆరాధిస్తున్నావా, గౌరవిస్తున్నావా? ఎప్పుడు చేస్తావు? అరే మా బతుకులు మారితే, మా బతుకులే మారినప్పుడు నువ్వు చార్మినార్ కడితేంది, గోల్కొండ కడితేంది, హైటెక్ కడితేంది, ట్యాంక్ బండి కడితేంది, విగ్రహాలు పెట్టినా ఎన్టీ రామారావుని ఓట్లేసిందా?
ఎన్టీ రామారావే కదా విగ్రహాలు పెట్టింది, మరి ఓట్లు వేసిందా 89లో కూడా ఓట్లేదా? కాబట్టి విగ్రహాలు పెడితే సెక్రటరీ కడితే ఇంకేదో చేస్తే గుళ్ళు గోపురాలతోటి ఏమి రావు, తిరుపతిలో పడి అన్ని ప్రభుత్వాలు ఏదో చేస్తున్నాయి, మరి ఎందుకు ఓడిపోతున్నారు? వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, అందరూ తిరుపతి వెంకటేశ్వర స్వామిగానే చేస్తుంది కదా. రేపు 2013 డిసెంబర్లో కేసీఆర్ బీఆర్ ప్రభుత్వం ఓడిపోతే మరి యాదాద్రి దేవుడు కరుణించడట, యాదాద్రి దేవుడు శాపం పెట్టట. కాబట్టి ఈ గుళ్ళు గోపురాలు అది ఒక ఆరాధన భావనతో మన తృప్తి కోసం ఏర్పాటు చేసేది. అవి గుళ్ళు వద్దు, గోపురాలు వద్దు, లేకపోతే మనకి పూజలు పురస్కారాలు వద్దు అని మేము అంటలేము. ప్రజాభిప్రాయాలు ఉంటాయి, విశ్వాసాలు ఉంటాయి, కానీ మీరు చేయాల్సింది ఏంటి? మీకు ముఖ్యమంత్రి హోదాలో గుర్తుపెట్టింది, మీకెందుకో మాకు విద్య కావాలి, మాకు వైద్యం కావాలి, మాకు ఉపాధి కావాలి, మా బతుకులు మారాలి, మాకింత ఉండడానికి ఇల్లు కావాలి.